హలో ఫ్రెండ్స్ మా ఛానల్కి తిరిగి స్వాగతం మీలో ఎంతమంది జాతకాలు మరియు చేతి రేఖలను బట్టి జ్యోతిషం చెప్పే హస్త సాముద్రికం వంటి వాటిని నమ్ముతారు సరే ఈ ప్రశ్న కాస్త వ్యంగ్యంగా అనిపించవచ్చు మనం ఈ విషయాలను నమ్మకపోయినా ఎగతాళి చేసినా ఆ విషయాన్ని పక్కన పెట్టండి కానీ మనం జాతకాల గురించి మన రాశి శాస్త్రం గురించి వింటూ వార్తాపత్రికలు తెరిస్తే చాలు రోజు వింటూ చూస్తూ ఉంటాం మన కళ్ళు ఎప్పుడూ డైలీ జాతకం అనే కాలం వైపు వెళ్ళిపోతాయి ఏ మీరు చూస్తారుగా ఇందులో ప్రత్యేకించి ఆ కాలంలో మన వ్యక్తిత్వం గురించి చెప్పినప్పుడు చాలామంది ఆ జాతకంలో వాళ్లను వాళ్ళు పోల్చుకుంటారు అందుకే మనం నమ్మినా నమ్మకపోయినా ఇదే కదా నిజం ఏ కాదంటారా ఈ జాతకం ద్వారా మీరు మీ గురించి మరియు మీ వ్యక్తిత్వం వ్యాపారం గురించి కూడా తెలుసుకోవచ్చు బహుశా ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం గురించి అతని వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి ఇంకో అద్భుతమైన చిట్కా కూడా ఉంది అదే బ్లడ్ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో దీన్ని బట్టి తెలిసిపోతుంది మీరు విన్నది నిజమే మీరు జపాన్ లేదా దక్షిణ కొరియాలో ఉన్నట్టయితే మీరు జాతకాన్ని మర్చిపోండి ఎందుకంటే అక్కడ వారు మీ జన్మరాశి ఏంటో అడగరు అక్కడ కేవలం మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడుగుతారు మీ క్యారెక్టర్ని మీ స్వభావాన్ని తెలుసుకోవడానికి ఈ బ్లడ్ గ్రూప్ చాలు ఇతరులతో ఎలా ఉంటారు వంటి విషయాలు ఎక్కువగా మీ బ్లడ్ గ్రూప్పై ఆధారపడి ఉంటాయి అందుకే జపాన్లో రెండు వేల పదహారులో ఒక సర్వే జరిగింది తొంభై తొమ్మిది శాతం మంది వారి బ్లడ్ గ్రూప్ గురించి తెలుసునని తెలియంది ఇప్పుడు ఇదంతా మూఢనమ్మకం అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అందరికీ ఒకే రక్తం ఉండదనేది నిజం బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకుంటే మన గురించి మనకు తెలిసిపోయినట్టే కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మానవ రక్తంలో రెండు రకాల యాంటిజెన్లు కనిపిస్తాయి ఏ మరియు బి ఈ యాంటిజెన్ల ఉనికి ఉన్నా లేకున్నా దాని ఆధారంగా బ్లడ్ గ్రూప్ని డివైడ్ చేశారు అది ఏ బి ఓ ఏ బ్లడ్ గ్రూప్లో ఏ అనే యాంటిజెన్ బి బ్లడ్ గ్రూప్లో బి యాంటిజెన్ ఏబిలో ఏ మరియు బి రెండు యాంటిజెన్స్ కనుగొనబడ్డాయి కాబట్టి ఈ నాలుగు బ్లడ్ గ్రూప్స్ వారిలో ఎలాంటి వ్యక్తిత్వం ఎలాంటి యాటిట్యూడ్ కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం ఏ బ్లడ్ గ్రూప్తో స్టార్ట్ చేద్దాం ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు సాధారణంగా తెలివైన వారు ఉద్వేగభరితమైన మనసుతో చాలా సున్నితంగా ఉంటారు ఈ వ్యక్తులు ప్రతి పనిని చాలా ఆలోచనాత్మకంగా మంచి మార్గంలో చేయడానికి ప్రయత్నిస్తారు ఈ వ్యక్తులు సాధారణంగా చాలా వ్యవస్థీకృతంగా అంటే ప్లాన్డ్గా డిప్లొమేటిక్గా ఉంటారు అయితే ఈ వ్యక్తులు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు ఫలితంగా వారు చాలా త్వరగా ఒత్తిడికి గురవుతారు దీనికి ఒక కారణం ఏంటంటే వారి రక్తంలో స్ట్రెస్ హార్మోన్ అంటే కార్టిసాల్ ఎక్కువగా ఉంటుంది వ్యక్తులతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఎక్కువగా స్పేస్ కోసం తక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేస్తారు గొడవలు ఇష్టపడరు వారు శాంతియుతంగా జీవించడానికి ఇష్టపడతారు ఈ వ్యక్తులు చాలా మర్యాదపూర్వకంగా సున్నితత్వంతో సాత్వికంగా ఉంటారు కానీ ఈ వ్యక్తులు గెలిచిన తర్వాత మాత్రమే ప్రశాంతంగా మర్యాదగా ఉంటారు ఒకవేళ మీ స్నేహితుడికి ఏ బ్లడ్ గ్రూప్ ఉంటే మాత్రం వాళ్ళతో ఈజీగా ఫ్రెండ్షిప్ చేసేయచ్చు వాళ్ళను విడిచిపెట్టకుండా జీవితాంతం ఉండొచ్చు వాళ్ళ వలన ఎవ్వరికీ ఎలాంటి హాని కూడా ఉండదు కానీ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళ భావోద్వేగాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఎందుకంటే అతను తన సంతోషాలను మరియు బాధలను ఎక్కువగా చెప్పుకోవడానికి ఇష్టపడడు అడాల్ఫ్ హిట్లర్ స్పియర్స్ అనే ఫేమస్ పర్సన్స్ బ్లడ్ గ్రూప్ కూడా ఏ బ్లడ్ గ్రూప్ ఇక ఇప్పుడు టైప్ బి బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకుందాం ఒక విధంగా ఈ వ్యక్తులు టైప్ ఏ వ్యక్తులకు పూర్తి వ్యతిరేకంగా ఉంటారు ఇక్కడ టైప్ ఏ వ్యక్తులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వెయ్యి సార్లు ఆలోచిస్తారు అయితే టైప్ బి వ్యక్తులు ఏమీ ఆలోచించకుండా చాలా త్వరగా సడన్గా డెసిషన్స్ తీసేసుకుంటారు టైప్ ఏ వ్యక్తులు చాలా నిర్దిష్టంగా మరియు వ్యవస్థీకృతంగా ఉంటారు టైప్ బి వ్యక్తులు యాక్టివ్గా క్రియేటివ్గా ఉంటారు ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు మిగతా వాళ్ళకి సహాయం చేస్తారు బి రకం వ్యక్తులు సెల్ఫ్గా డెవలప్ అవుతారు అందుకే వాళ్ళు ఎవ్వరికీ హెల్ప్ చేయరు ఏ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు స్ట్రెస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు బి రకం వ్యక్తులు చాలా కూల్గా ఉంటారు అయితే వీళ్లకు మోసం చేసే గుణంతో ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఎవరిని మోసం చేయాలా అని చూస్తూ ఉంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా బి పాజిటివ్ అంటూ బతికేస్తారు ఇది టైప్ బి బ్లడ్ గ్రూప్ వల్ల క్యారెక్టర్ స్కెచ్ మిత్రులారా ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తిత్వం బహుశా లియోనార్డో డికాప్రియా అనే ఆర్టిస్ట్కి సరిపోతుంది తరువాత బ్లడ్ గ్రూప్ టైప్ ఏబి ఈ రకమైన వ్యక్తులు టైప్ ఏ బి బ్లడ్ గ్రూప్స్లో ఉన్న లక్షణాలతో ఉంటారు వీళ్ళ మైండ్ సెట్ రెండు రకాలుగా మిక్సింగ్గా ఉంటుంది వీరిలో బైపోలారిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్లలో రెండు మనస్తత్వాలు రెండు రకాల మనుషులు ఉంటారు అంటే అపరిచితుడు మూవీలోలా అన్నమాట ఈ వ్యక్తులు సాధారణంగా చాలా మనోహరంగా ఉంటారు సులభంగా స్నేహితులు కూడా అయిపోతారు కానీ వీళ్ళు ఎక్కువగా వేరే వాళ్లను స్టడీ చేశాక ఫ్రెండ్షిప్ చేస్తారు ఈ వ్యక్తులు మానవ స్వభావం గురించి చాలా మంచి అవగాహన కలిగి ఉంటారు బహుశా ఈ బ్లడ్ గ్రూప్కి చెందిన వ్యక్తుల యొక్క పరిశీలన నైపుణ్యాలు చాలా మంచివని చెప్పొచ్చు వీళ్ళు త్వరగా ఫ్రెండ్స్ని చేసేసుకుంటారు వాళ్ళతో ఎక్కువగా అన్ని విషయాలను షేర్ చేసుకుంటారు వీళ్లతో ఒక్కసారి ఫ్రెండ్స్ అయితే ఇక వాళ్ళు వదిలిపెట్టరు వీళ్ళు బయట నుంచి చూడ్డానికి కొంచెం బాధగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళ అసలు విషయం తెలుస్తుంది ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు సెల్ఫ్గా డెవలప్ అయినా కూడా అన్నీ తార్కికంగా వాదిస్తూ చాదస్తంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా సంక్లిష్టంగా ఉంటారు అంటే కొరకరాని కొయ్య అన్న టైప్లో ఉంటారన్నమాట అందుకే వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఈ వ్యక్తులు కొంచెం మతిమరుపు బాధ్యతారహితంగా ఉంటారు వీళ్ళు ఇలా ఉన్నా కూడా వేరే వాళ్లను బాగా విమర్శిస్తూ ఉంటారు మార్లిన్ మన్రో బరాక్ ఒబామా జాకిచాన్ జాన్ ఎఫ్ వంటి వారు ఈ బ్లడ్ గ్రూప్ కి చెందినవారు ఇక ఇప్పుడు మన లాస్ట్ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకుందాం అదే ఓ బ్లడ్ గ్రూప్ ఈ బ్లడ్ గ్రూప్ని దోమలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు అందరికంటే భిన్నంగా ఉన్నారు ఎందుకంటే వారికి టైప్ ఏ టైప్ బి వాళ్ళ లక్షణాలు ఏవి ఉండవు కానీ ఓ బ్లడ్ గ్రూప్కి చెందిన వాళ్ళు మొండివాళ్ళు పట్టుదల ఎక్కువగా ఉన్నవాళ్ళు అయినా కూడా వీళ్ళు చాలా ప్రశాంతంగా స్వతంత్రంగా ఉంటారు దేన్ని పెద్దగా పట్టించుకోరు అన్ని విషయాలను లైట్ తీసుకుంటారు ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లను ఎవరూ లేని ప్రదేశంలో వదిలిపెట్టినప్పటికీ వారు అక్కడ హాయిగా జీవించేస్తారు వీళ్ళు చేసే ప్రతి పనిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అందుకే వీళ్ళు ఎక్కువగా ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు అందుకే వీళ్ళు వర్క్ హాలిక్స్గా పేరు తెచ్చుకుంటారు అందరి మీద చాలా త్వరగా అసూయపడతారు కొన్నిసార్లు చాలా మొరటుగా కొన్నిసార్లు సున్నితంగా ఇంకొన్నిసార్లు అహంకారంగా కనిపిస్తారు కానీ ఈ వ్యక్తులు మిమ్మల్ని ప్రేమిస్తే వారు మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు మీకోసం ప్రాణాలను కూడా ఇస్తారు ఒక్క విషయం గుర్తుంచుకోండి వారికి ఎప్పుడూ అబద్ధం చెప్పడానికి కూడా ట్రై చేయకూడదు ఎందుకంటే వీళ్ళు నిజాయితీకి చాలా విలువ ఇస్తారు అలాగే అబద్ధాలను మోసాలను అస్సలు ఇష్టపడరు క్వీన్ ఎలిజబెత్ టు ఎల్విస్ ప్రెస్లీ ఈ బ్లడ్ గ్రూప్కు చెందిన ఫేమస్ పర్సన్స్ చూశారు కదా ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో అని మరి ఇంతకు మీ బ్లడ్ గ్రూప్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి